ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు శతభిషం పూర్వభద్ర 1-2-3 పాదాలు గలవారిది కుంభరాశి అవుతుంది. ఈ రాశి వారికి ఏడాది ఎలా ఉండబోతోంది, ఈ రాశివారు ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఉత్సాహంగా పనులైతే పూర్తి చేస్తారు, సేవా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, దూరపు బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు, పాత సంఘటనలు గుర్తుకొస్తాయి, వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి, కొన్ని ముఖ్య సమావేశాలకు హాజరవుతారు, ప్రత్యర్థుల్ని కూడా ఆకట్టుకుంటారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, విద్యార్థులు సత్తా చాటుకుంటారు, వ్యాపారాలలో సమస్యలు చిక్కులు వంటివి తొలగిపోతాయి, కళారంగంలోని వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి, ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు తగ్గుతాయి, కొంత మానసిక ఆందోళన అనేది ఉంటుంది. నేరేడు పసుపు రంగులు కలిసి వస్తాయి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. పట్టుదలతో యత్నాలు సాగించి విజయాన్ని సాధిస్తారు. అయితే మీ మాట తీరు అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మంచి చేయబోతే చెడు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సాయం అందించి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు తీవ్ర సాగిస్తారు. ఒక సంబంధం వచ్చే అవకాశం ఉంది. గృహ వాస్తు దోష నివారణ చర్యలు ఫలిస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. వ్యవహారాల నిమిత్తం తరచూ ప్రయాణాలు వంటివి చేస్తారు. మీ సంతానం వైఖరి వల్ల మనశ్శాంతి అంతగా ఉండదు. ఆరోగ్యం చూస్తే సంతృప్తికరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఉపాధ్యాయులకు స్థానచరణం. పదవి విరమణ చేసే ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు అయితే ఆలస్యంగా అందుతాయి. వ్యవసాయ రంగాల వారికి దిగుబడులు సంతృప్తినిస్తాయి. మద్దతు ధర విషయంలో కొంత నిరుత్సాహం. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. క్రీడా కళాత్మిక పోటీల్లో విజయాలు సాధిస్తారు. ఇక కుంభరాశికి చంద్రవారు అందంగా కోమలమైన మనసు కలిగి ఉంటారు. సున్నిత స్వభావాలుగా ఉండడం వల్ల చిన్న మాటన్నా కూడా నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వరం నిర్ణయాలు తీసుకోలేని వారుగా ఊగిసలాడుతూ ఉంటారు. ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల కాస్తంత రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. అయితే బ్యాంకు ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాలను చెల్లిస్తారు. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో చురుకుగా వ్యవహరించడం వల్ల మీకు కలిగే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తొలగిపోతాయి. ఈ రాశికి చెందినవారు వృత్తి వ్యాపారాల యందు విజయవంతులుగా ఉంటారు. వీరి జీవిత గమనం కూడా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న కార్యాలు నేర్చుకోగలుగుతారు. ఈ రాశికి చెందినవారు వైజ్ఞానిక తదితర రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు. మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించగలుగుతారు. కుంభరాశికి చెందినవారు అత్యంత కాముకులుగా ఉంటారు. వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది. అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పచ్చు. ఎక్కువగా ఈ రాశివారు ప్రేమ ఊహల్లో తేలి ఆడుతారు. అయితే వాటిని నిజం చేసుకోవడానికి చేసిన ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు. జాతకరీత్యా వీరు అత్యంత ఆకర్షణీయతను కలిగి ఉంటారు. ఒకసారి తమ హృదయంలో తమ ప్రేమికులకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది. అయితే అలాగనే అది హద్దులు దాటి విపరీతానికి దారితీదు. తాను ప్రేమించి వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరిస్తారు. వీరితో ఎవరైతే ప్రేమను పంచుకుంటారో వారు చాలా సంతోషంగా ఉంటారు. తమ ప్రేమికుల్ని తృప్తిపరచడానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు. కుంభరాశికి చెందినవారు ఫోటోగ్రఫీ, కథలను చదవడం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు. సాహిత్య ప్రియులైన వీరు దీనికి సంబంధించిన ఇతర అంశాలపై శ్రద్ధని చూపుతారు. ఈ రాశి వారికి నవగ్రహాలు లాభ నష్టాలను కలిగిస్తాయి. అయినా ఎటువంటి కష్ట నష్టాలు ఎదురుకావు. వివాహ ప్రయత్నాలు, వ్యాపార వ్యవహారాలు తప్పకుండా లాభిస్తాయి. ఆరోగ్య సమస్యలు అయితే అంతగా లేవు. సన్నగా పీలగా ఉంటారు, అయినా ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని కూడా ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో తెల్లని రంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరు సొంతమని చెప్పచ్చు. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన రాశివారు మిగిలిన రాశుల వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు. ఇతరులకు సాయపడే గుణం వల్ల వీరంటే అందరూ ఇష్టపడతారు. మొత్తం మీద చూసినప్పుడు ఈ రాశివారు ఇతరుల్ని హేళన చేసి మాట్లాడడం అంటే వీరికి నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారంటే ఎక్కువగా ఇష్టపడతారు. తాము చేసే పనులను చేతల్లో కాక మాటల్లో చూపిస్తారు. వీరు ముక్కుసూటితనం శత్రువుల్ని కూడా తెచ్చిపెడుతుంది. అయినప్పటికీ కూడా తమకంటూ ఉన్న నియమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు. అలాగే వీరిలో కాస్తంత నిర్లక్ష్య వైఖరితో పాటు మొండి పట్టుదల కూడా ఉంటుంది. కాబట్టి అనవసర వీరికి నీలం లేదా లేత రంగులు అదృష్ట రంగులు. ఈ రంగులతో ధరించిన వస్త్రాలు ఎక్కువగా ధరిస్తూ ఉంటే శుభం కలుగుతుంది.
ఈ రంగు వస్త్రాలు ధరిస్తే మానసికంగా బలంగా ఉంటారు. నీలం రంగు వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం. కుంభరాశి వారికి వృషభ, మిథున, కన్య, తుల, మకర రాశులకు చెందినవారు మంచి మిత్రులు అవుతారు. కాగా మేషం, కర్కాటకం, సింహం, వృశ్చిక రాశులకు చెందినవారు వీరికి విరోధులుగా ఉంటారు. మొత్తం మీద కుంభరాశికి చెందిన వారికి పెద్ద సంఖ్యలోనే మిత్రులు ఉంటారని చెప్పచ్చు. వీరంతా దాదాపుగా ప్రాణమిత్రులనే చెప్పచ్చు. కుంభరాశికి చెందినవారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతించి పరిష్కారం కనుగొంటారు. అందువల్ల వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు. ఇక స్త్రీల విషయానికి వస్తే తమ వైవాహిక జీవితం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ విశేషమైన పూజలు ఆచరిస్తారు. భార్యాభర్తలు పరస్పరం ప్రేమాభిమానాలతో గౌరవించుకుంటారు. ఫలితంగా వీరి కుటుంబంలో దాదాపు చిన్న చిన్న స్పర్ధలకు కూడా తావే ఉండదు. ఇక వివాహం కావాల్సిన వారి విషయానికి వస్తే ఆధునిక భావాలను అంగీకరించని కారణంగా కాస్తంత ఆలస్యమైన వివాహానంతరం సుఖశాంతులతో జీవనం కొనసాగిస్తారు. కుంభరాశికి చెందిన వారి అదృష్టరత్నం నీలం. ఈ రంగురత్నాన్ని కుంభరాశి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం ద్వారా తాము ఎదుర్కొంటున్న కష్ట నష్టాల నుంచి బయటపడవచ్చు. ఈ నీలం రత్నాన్ని ధరించిన కుంభరాశి వారికి అన్నింటా కూడా విజయం చేకూరుతుంది. ఈ రాశికి చెందినవారు ఇంజనీరింగ్, తదితర టెక్నికల్ రంగాల్లో స్థిరపడతారు. ఏరోనాటికల్ రీసెర్చ్ సంబంధిత కోర్సుల్ని చేస్తారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిలుగా నిలుస్తారు. కుంభరాశికి చెందినవారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడేవారిగా ఉంటారు. అంతేకాదు కుటుంబ పరంగా చూస్తే వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. వీరి జాతకం ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చేంతవరకు విశ్రమించరు. దీంతో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. వీరికి మంచి యోగ్యవంతులైన సంతానం కలుగుతారు. ఇక సుఖ సంతోషాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయి. కుంభరాశికి చెందిన వారికి 4 మరియు 8 సంఖ్యలు అత్యంత అదృష్ట సంఖ్యలు. 4 అంకెతో పాటు 13, 22, 31, 40, 58 ఈ సంఖ్యలన్నీ కూడా వీరికి అదృష్ట సంఖ్యలుగానే ఉంటాయి. ఇంకా 8తో పాటు 17, 26, 35 సంఖ్యలు కూడా శుభాన్ని చేకూరుస్తాయి. అయితే 1, 2, 9 సంఖ్యలు మాత్రం వీరికి అశుభ సంఖ్యలు. కుంభరాశికి చెందినవారు తమదైన శైలిలో జీవనం సాగించడమే కాకుండా తాము చెప్పిందే వేదమన్నట్టు ప్రవర్తించడం అనే లక్షణమే వీరికి పెద్ద బలహీనతగా ఉంటుంది. ఈ గుణం వల్ల ఇతరులు ఏది చెప్పినా పట్టించుకోని స్థితిలో ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తమ పంథాన్ని మార్చుకోరు. సంవాదాల్లో కానీ వ్యక్తిత్వంలో కానీ తనకంటూ కొన్ని కట్టుబాట్లు నిర్దేశించుకుంటారు. వారు చేసిన సహాయానికి సంబంధించి వారికి లభించే కృతజ్ఞతలను ప్రతిసారి కూడా అపార్థం చేసుకుంటారు. వారి చుట్టూ ఆధిపత్య ధోరణిని ఉండడాన్ని సహించరు. తమ పై అధికారుల వద్ద తలదించుకునే పరిస్థితి తలెత్తితే రాజీనామా చేయడానికైనా సిద్ధపడతారు. కొన్ని సమయాల్లో కుంభరాశి వారిని అతిగా ప్రవర్తించేవారు అని అనడం కూడా జరుగుతుంది. మానవతావాదంలో వీరు అంత త్వరగా ఎవరికీ అర్థం కారు. ఈ రాశికి చెందినవారు సూటైన మనస్తత్వం కలిగి ఉంటారు. తాము అనుకున్న పనిని సాధించేంతవరకు విశ్రమించని వారిగా ఉండే కుంభరాశి వారు ఇతరులు కష్టాల్లో ఉంటే త్వరగా స్పందించేవారుగా ఉంటారు. ఈ రాశికి చెందిన వారికి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా ఒకంత తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉంటుంది. సాధారణంగా జ్వరం వంటి చిన్న చిన్న సమస్యలు తప్ప పెద్ద పెద్ద అనారోగ్యాలు వీరి దరి చేరవు. అయితే కొన్నిసార్లు ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ప్రదర్శిస్తే మాత్రం అనారోగ్యం చుట్టుపడుతుంది. ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు దృఢకాయలుగా ఉండడం వల్ల వారిని ఏ అనారోగ్యం ఏమీ చేయదు. సహజంగా ఉదర సంబంధిత వ్యాధులు మాత్రమే వీరిని బాధిస్తాయి. రక్తహీనత మూలంగా కొన్ని అనారోగ్యాలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కుంభరాశికి చెందిన వారి జాతకంపై శని గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి కలిసి వచ్చే రోజు శనివారం. ఇంకా వీరికి మంగళవారం కూడా శుభప్రదంగానే ఉంటుంది. అదేవిధంగా ఆదివారం మధ్యమంగా ఉంటుంది. అయితే బుధ, శుక్రవారం వీరికి అశుభ దినాలుగా చెప్పచ్చు. మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.